గ్రిట్ సినిమా నారింజ మిఠాయి మూవీ రివ్యూ బ్రిటన్ అండ్ డైరెక్టెడ్ బై హలితా షమీన్ సిల్లు కురబట్టి అనే తమిళ ఫిలిం ని ఆహా వాళ్ళు మిఠాయి అండ్ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు యాక్చువల్ గా ఈ మూవీ టూ థౌసండ్ ఎయిటీన్ డిసెంబర్ లోనే రిలీజ్ అవ్వాలి బట్ ప్రొడక్షన్ డిలేస్ వలన టూ నైన్టీన్ డిసెంబర్ లో మూవీ రిలీజ్ అయింది రిలీజ్ అయ్యాక మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అండ్ టొరెంటో తమిళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మూవీని స్క్రీన్ కూడా చేశారు లాక్ డౌన్ లో చాలా మంది ఈ మూవీని ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే చూసేశారు ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ వెర్షన్ ఉంది చూడండి అండ్ ఇంకా మూవీ ఫుల్ రివ్యూ లోకి వెళ్లే ముందు మీరు కనుక మా ఛానల్ కి కొత్త వ్యూవర్స్ అయితే డూ సబ్ైబ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే నారంగాలజీ ఫిల్మ్ ఈ మూవీలో మొత్తం నాలుగు స్టోరీస్ ఉంటాయి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో లవ్ స్టోరీస్ ని మనకి చూపించారు డైరెక్టర్ హలిత షమీమ్ ఫస్ట్ స్టోరీ పింక్ బ్యాగ్ క్లమ్ ఏరియాలో ఉండే ఒక చెత్త వేరుకునే కుర్రాడు మాంజా అండ్ ఒక రిచ్ కిడ్ అమ్మాయి మిట్టి వీళ్ళిద్దరు క్యూట్ లిటిల్ అండ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఈ పింక్ బ్యాగ్ పింక్ బ్యాగ్ మనకు చాలా కొత్తగా అనిపిస్తుంది మనం చాలా సినిమాల్లో చూస్తాం హీరో రిచ్ లేకపోతే హీరోయిన్ రిచ్ ఇలాంటి నెరేషన్ బ్యాగ్ నెరేషన్ లో మాత్రం చాలా ఫ్రెష్నెస్ ఉంటది ఒక చిన్న సీన్ గురించి మాట్లాడుకుంటే జనరల్ గా మీరు చూసే ఉంటారు ఎక్కువగా స్లమ్ ఏరియాస్ లో మస్కిటోస్ పోవడానికి స్మోక్ ని కొడుతూ ఉంటారు అలాగే ఈ మూవీలో ఒక సీన్ లో పూర్ కిడ్ మాంజా తన ఏరియా లో ఉన్నప్పుడు స్మోక్ వస్తుంది కట్ చేస్తే రిచ్ కిడ్ మిట్టిని రివీల్ చేస్తారు అండ్ ఇంకోటి రిచ్ కిడ్ మిట్టి బెడ్రూమ్ లో టాయ్ హార్స్ ని చూపిస్తారు బట్ మాంజా మాత్రం నిజమైన గుర్రం దగ్గర పడుకోవడం చూపిస్తారు ఇలాంటి ఎలిమెంట్స్ ఇంకా చాలా ఉంటాయి మూవీలో పిక్ బ్యాక్ స్టోరీ చాలా అథెంటిక్ గా అండ్ చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది ఈ స్టోరీ అయిపోగానే ఇంకా మిగిలిన త్రీ స్టోరీస్ కూడా పక్కాగా చూడాలి అనే ఫీలింగ్ అయితే మనకు వస్తుంది అండ్ ద సెకండ్ స్టోరీ కాగా గాడి ఈ స్టోరీ లో మనకి ఒక మిడిల్ ఏజ్ గ్రూప్ లో ఉన్న ఇద్దరు లవ్ స్టోరీని చూపించారు మురళీ కృష్ణ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో వర్క్ చేస్తూ ఉంటాడు వర్క్ ప్రెజర్ తగ్గడానికి పార్ట్ టైంలో మీమ్ క్రియేటర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు తనకి అనుకోకుండా చెప్పుకోలేని క్యాన్సర్ వస్తుంది సో తనతో పెళ్లి సెట్ అయిన అమ్మాయి ఆ రీజన్ వలన తనని వదిలేస్తుంది నెక్స్ట్ తన హాస్పిటల్ కి వెళ్లే క్యాబ్ లో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది అండ్ తనకి క్యాన్సర్ ని ఫైట్ చేయడానికి మోటివేషన్ కూడా తన ఇస్తుంది వీళ్ళిద్దరు ఈ కాకా గాడిలో మనం చూడొచ్చు వీళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని సీన్స్ మనకి బోర్ కొట్టే ఛాన్స్ ఉంది బట్ మొత్తం స్టోరీ అంతా కంప్లీట్ అయ్యాక మంచి ఫీల్ గుడ్ స్టోరీ చూసాం అన్న ఫీలింగ్ అయితే గ్యారంటీ గా వస్తుంది అండ్ థర్డ్ స్టోరీ టర్టిల్స్ ఈ స్టోరీ ఇద్దరు ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళ లవ్ స్టోరీని మనకు చూపించారు థర్టీ టూ ఇయర్స్ కి వైఫ్ ని కోల్పోయిన ప్రకాష్ అండ్ లవ్ లో మోసపోయి సింగిల్ గా లైఫ్ ని లీడ్ చేసిన యశోదా వేరే ద్దరి మధ్యన జరిగే థాట్ ప్రొవైకింగ్ లవ్ స్టోరీ ఇది ఓల్డ్ ఏజ్ లో లవ్ ఏంటి అని చాలా మంది కొంచెం తేడాగానే అనుకుంటారు కానీ ఈ స్టోరీ ఫినిష్ అయ్యాక మాత్రం మనకి చాలా రీజనబుల్ గా అనిపిస్తుంది స్టోరీలో మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న కపుల్ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వలన వచ్చే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ని చూపించారు లేడీ డైరెక్టర్ కాబట్టి ఈ స్టోరీని చాలా బాగా హ్యాండిల్ చేశారు ఉమెన్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో హస్బెండ్ తో తన రిలేషన్షిప్ ఎలా ఉండాలి అనుకుంటారో చాలా బాగా చూపించారు డైరెక్టర్ హలితా షమీమ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ మూవీకి తన ఎడిటర్ కూడా ఇంకా మిగిలిన టెక్నిషియన్స్ గురించి మాట్లాడితే సినిమాటోగ్రఫీ చాలా రియలిస్టిక్ గా ఉంటది ఎలాంటి కమర్షియల్ లైటింగ్ లేకుండా చాలా ప్లెజెంట్ ఫీల్ ఇస్తుంది అండ్ మ్యూజిక్ కి మాత్రం స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి ప్రదీప్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని చాలా బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి మూవీ మంచి ఫీల్ ని క్యారీ చేయడానికి వీళ్ళ పర్ఫార్మెన్స్ మేజర్ ప్లస్ అయింది మూవీ కి అని చెప్పొచ్చు ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే ఒక మంచి ఫీల్ గుడ్ ఫోర్ లవ్ స్టోరీస్ చూద్దాం అనుకుంటే ఈ మూవీ బెస్ట్ ఆప్షన్ సో డూ ఇట్ స్ట్రీమింగ్ ఆన్ ఆహా ప్లాట్ఫామ్ ఇఫ్ యూ లైక్ దిస్